రైట్ నా నెక్స్ట్ అలాగే ప్రభుత్వానికి తొత్తులు పోలీసులపై మోహన్ బాబు ఫైర్. మోహన్ బాబు గారు మరోసారి మెరిశారు అలా అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన బయట ఉందా మోహన్ బాబు గారిది? ఉంది రెడీ. ఓకే ఒకసారి ప్లే చేయండి. మోహన్ బాబు గారు మొత్తానికి అప్పుడప్పుడు అలా ఆయన మోహన్ బాబు గారు నిజాలు చెప్తారు, నిజాలు చెప్పారని ఆనందించాలి. ఫస్ట్ నిజాలు తెలిసేది పోలీస్ అధికారికి. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఇంకొకటి జరిగినా, ఇంకొకటి జరిగినా కానిస్టేబుల్కే తెలుస్తుంది ముందు, పోలీస్ అధికారికే తెలుస్తుంది. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు పనిచేయాల్సి వచ్చిన బాధ్యత కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లకు ఉంటుంది. ఒక మంచి మాట ఏముందా బయటలో సారాంశం? సరే ఏదన్నా కానీ ఆయన చెప్పినటువంటి సారాంశం బయట ఏంటంటే పోలీస్ వ్యవస్థ పార్టీలకు తొత్తులుగా మారిపోతున్నారు, పార్టీలకు తొత్తులుగా మారిపోయి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయట్లేదు, రక్షణ కల్పించట్లేదు. ఎవరికైతే రక్షించాల్సినటువంటి వాళ్ళని భక్షిస్తున్నారు, భక్షించాల్సినటువంటి వాళ్ళని రక్షిస్తున్నారు అన్నటువంటిది ఆయన ఉద్దేశం. దీనికి సంబంధించి దినకర్ ఉన్నట్టున్నారు. దినకర్ ఏంటి? నమస్కారం. ఏంటి మోహన్ బాబు పోలీసుల పైన ఫైర్ అంటే పోలీసుల మీద ఫైర్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు అంశాలు చూస్తూ ఉన్నాం. ఎలాంటి అంటే ఇప్పుడు సత్తెనపల్లిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు, మాచర్లో జరిగినటువంటి మరొక ఇన్సిడెంటు. ఈ ఇన్సిడెంట్లు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మరి ఆ అంశానికి సంబంధించి ఏంటి దినకర్, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? వంశీ గారు, అసలు దేశంలోనే ఈరోజు అత్యంత అరాచకమైన పాలన సాగుతున్నది ఆంధ్రప్రదేశ్ లో అంటూ ప్రతిపక్షాలు ఇప్పటివరకు విమర్శిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళకి తోడు ఈరోజు ముఖ్యంగా ఒక సినీ ప్రముఖుడు మోహన్ బాబు. ఈరోజు అంటే ఆయన చాలా జగన్ కు చాలా దగ్గరగా ఉంటారు, జగన్ తో బంధుత్వం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పోలీస్ అధికారులు ముఖ్యంగా ఒక పార్టీకో ప్రభుత్వానికో కొమ్ముగసలాగా ప్రవర్తిస్తున్నారు, న్యాయం జరగడం లేదు. అంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. మాకు పోలీస్ శాఖ మీద గౌరవం ఉంది, పోలీస్ అధికారుల మీద గౌరవం ఉంది అని చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓకే, మోహన్ బాబు లేదా మోహన్ బాబు ఫ్యామిలీ జనరల్ గా ట్రోల్స్ జరుగుతుంటాయి, కానీ ఈ రోజు మోహన్ బాబు ఆడిన మాటల్లో మాత్రం చాలా వాస్తవం ఉంది అనేది. పాజిటివ్ ట్రోల్స్ నడిచే పరిస్థితి, అంటే మోహన్ బాబు ఫ్యామిలీకి ఫస్ట్ టైం పాజిటివ్ ట్రోల్స్ అంటే ఇంత కాలానికి గుర్తొచ్చిందా పోలీస్ శాఖ పనితీరు అనేది కూడా. ఆంధ్రప్రదేశ్ లో మీరు అన్నట్టు సత్తెనపల్లిలో లేదంటే మాచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు బయటకు కనిపించాయి, కానీ జనరల్ గా నిత్యం ఏదైనా సరే పూర్తిగా రాజకీయ నాయకులు అధికార సత్తెనపల్లి మాచర్ల కంపారిజన్ చేస్తే నెల్లూరు ఏమైనా పతిత్తుగా ఉందాయండి. నెల్లూరులో కంప్లైంట్ కేసు పెడతారు కదా ఖచ్చితంగా. అంటే అధికార పార్టీ సంబంధించి ఎక్కడ కేసు పెట్టితే అతని మీద కేసు పెట్టిన అతని కేసులు పెట్టే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రస్తుత శాసనసభ్యుడు, సీనియర్ పొలిటీషియన్, ఆయనే పోయి పోలీస్ స్టేషన్ లో నుంచున్నా కానీ న్యాయం జరగకపోతే ఇంకేముంటుంది సామాన్య మానవ న్యాయం అక్కడ? డ్రగ్స్ అంటే మాజీ ఆర్థిక మంత్రి, మున్సిపల్ మంత్రి, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనవ రామనారాయణ రెడ్డికి అక్కడ దిక్కులేని పరిస్థితి. అంటే నేరుగా ఆయనే బాధితుడిగా మారాడు. పోలీస్ స్టేషన్ లో నిల్చుకుని ఒక 2 గంటల పాటు పోరాడితే తప్పిస్తే అక్కడ ఒక బాధితుడిని బయటికి తీసుకురాలేని పరిస్థితి. ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లాగా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పోలీస్ అరాచకం, అంటే కొంతమంది పోలీసులు, అంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికారులు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది, అధికార పార్టీ నాయకులు చెప్పు చేతుల్లోకి. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ కావడం మాత్రం చాలా ప్రమాదకరం. దేశ పార్టీ అధికారంలో జనసేన అధికారంలో అనేది మాత్రం ప్రజల నుంచి వినిపిస్తున్న వాయిస్. ఓకే రైట్, థ్యాంక్ యూ. అలాగే